టిఆర్ఎస్ పార్టీకి జనాలు భారీ సంఖ్యలో ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న వరద సాయం గాని 10-10,000 తీసుకోవడం జరిగింది. అలాగే షాది ముబారకు, కళ్యాణ్ లక్ష్మి అన్ని కేసీఆర్కు బ్రహ్మరథం పడుతున్నారు. 100% నాచారం డివిజన్లో కేసీ టిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది. కేసీఆర్ పాలన బాగానే ఉందన్న అద్భుతంగానే ఉంది. ఆయన చేస్తున్న మన స్కీమ్స్ కానీ ప్రజల్లోకి చేసిన అభివృద్ధి కానీ బాగానే ఉంది. దాని పరంగా చూస్తే ఈసారి జీహెచ్ఎంసీ ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 100 రిజల్ట్ అయితే మెజార్టీ బాగానే ఉంటుంది. ప్లస్ మా ఆరో డివిజన్లో కూడా మా శేఖర్ సైదన్ శేఖర్ గారు టీఆర్ఎస్ పార్టీ పరంగా భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ తెచ్చిన అభివృద్ధి దాన్ని చూసి ప్రజలు ముందుకు వస్తున్నారు. మొన్న వరద సాయం కానీ లేకుంటే బాధ్యులకు ఇచ్చిన కానీ ఇవన్నీ సంక్షేమ సంఘాలు చూసి ఆయనకు భారీ మెజార్టీని ఓటు చేసే అవకాశాలు ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీ పరంగా చూస్తే. కేసీఆర్ పాలన చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఇలా 6 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే పట్టణాల్లో కానీ పల్లెటూరు ప్రాంతాలలో కానీ చాలా విపరీతమైన అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధితో పాటుగా ఇలా ఈ ప్రాంతంలో నాచారం ప్రాంతంలో దోమల బిడద బాగుండే ఈ దోమల బిడద తగ్గినటువంటి శాంతి శేఖర్ గారు నాయకత్వంలో దోమల బిడదను చూసి తగ్గించారు. దాంతోపాటుగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో చూత కేసీఆర్ మున్సిపాలిటీ పరిధి ఉన్నటువంటి దీని అంతటి చూత మంచి వరాలు మనకు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే నల్ల బిల్లు మాపి దాంతోపాటుగానే ఇంకా రకరకాల స్కీమ్స్ పెట్టారు. అట్లానే నాయి బ్రాహ్మణ్స్కి ఉన్నటువంటి మంగళ వాళ్ళకు కానీ ఇస్తులు పెట్టినటువంటి రజకులకు కానీ వాళ్ళ కరెంటు బిల్లు మాపన్నాడు. ఇవన్నింటినీ తప్పకుండా ప్రజలు ఉపయోగించుకొని తప్పకుండా కారు గుర్తుకు ఓటు వేయడం కొరకు సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ కా కామ్ అచ్చా సప్పురా తెలంగాణ కా జో బి కామ్ చల్ రా అచ్చా బరాల్ మైతో ఏ దువా కరుగా కే తెలంగాణ చాయ్ సమ్జనే బహుత్ అచ్చా కామ్ కరి పార్టీ సో హర్ జగా ఇంప్రూవ్మెంట్ హోరా సో మేరకు తో బహుత్ పసంద్ హే ఆర్ మై బి తెలంగాణ కా చూ ఆర్ మై బి తెలంగాణ కు జోడతానుగా సమ్జనే బహుత్ అచ్చా కామ్ కర్ పరో ఠీక్ కేసీఆర్ పాలన చాలా 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 బాగా ఉంది. ఆయన పెట్టిన పథకాలను చూసి పబ్లిక్ కూడా చాలా రెస్పాన్స్ చేస్తున్నారు. ఆయన ఇచ్చే పెన్షన్ కూడా ఏదైతే పెన్షన్ వస్తుందో వికలాంగులకు పెన్షను, ఒంటరి మహిళల వాళ్ళకు పెన్షను ఇవన్నీ వచ్చిన పథకాలను చూసి పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగా ఉంది. టీఆర్ఎస్ని గెలిపిద్దామని శాంతి సాయిజన్ శేఖర్ కూడా మన ఈ డివిజన్లో చాలా వరకు మంచి పని చేసిండు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కొత్తగా పెట్టిన 3 పథకాలు, ఒకటి వాటర్ బిల్లు మాఫ్ అని చెప్పి అదొకటి పెట్టాడు. ఇంకోటి మన మంగళచాప వాళ్ళకు కరెంట్ బిల్ మాఫ్ అని చెప్పి పెట్టాడు. ఇంకోటి షాపులు, చిన్న చిన్న షాపులు అవి ఉన్న వాటికి కూడా కరెంటు బిల్లు 3 నెలల వరకు లేదని చెప్పి కరెంటు బిల్లు మాఫ్ పెట్టినందుకు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి గెలిపిస్తామని చెప్పి మద్దతు చేస్తామని చెప్పి చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు.